జై శ్రీమన్నారాయణ. అప్పులు తీరాలి అని అంటే కనుక నేను చెప్పిన పరిహారం పాటించి చూడండి. ఎందుకనంటే చాలా చాలా చాలామందికి చెప్పాను, చేశారు, అమ్మ బాగుంది అనేసి అన్నారు. అలాగే ఏంటి ఈ పరిహారం అంటేనండి, నేను మీకు ఒక చిన్న కథ రూపంలో కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఏంటి అని అంటే, ఎవరు మన శ్రీనివాసుడు, కలియుగ దైవం, అంటే కలియుగంలో కలిపురుషుడు వలన మనం అప్పుల గురించి కానీ బాధలు పడతామంట, ఆరోగ్యం గురించి బాధపడతామంట, అలాగే ఒకప్పుడు ఉన్న సంతోషం అంటే భార్యాబిడ్డలు అలాగే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వలన సంతోషంగా ఉన్నా మనం ఈ రోజున దెబ్బలాడుకుంటూ ఉంటామంట. కాబట్టి ఇవన్నీ అలాగే అప్పుల గురించి అయితే నుండి విపరీతంగా బాధలు అనుభవించాల్సి వస్తుందంట. అందుగురించే శ్రీనివాసుడు కూడా చూడండి, కలియుగంలో జనులందరూ కూడా ఈ అప్పుల కోసం బాధపడతారు. అందుగురించే ఆయన కూడా ఒక అప్పు చేసి ఆయన పెద్ద తిరుపతి వెంకటాచలం మీద నివాసం ఉంటూ, ఏ భక్తుడైతే నాకు వచ్చి ముడుపులు సమర్పిస్తాడో ఆ ముడుపుల్ని తీసుకెళ్ళి నేను కుబేరుడికి చెల్లిస్తాను లక్ష్మి అనేసి స్వామి చెప్పారని శాసనాలు కూడా మనకు ఉన్నాయండి. అయితే మనం ఒకటే తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, మన ఇంట్లో అప్పు లేకుండా ఉండాలి అంటే స్వామికి అప్పు తీర్చాలి. స్వామికి అప్పు తీర్చడానికి, అయ్యి బాబోయ్ మనం స్వామికి అప్పు తీర్చగలమా, ఎంత కష్టమండి అని అనుకోవచ్చు. కానీ ఏం కాదండి, చాలా సులువు. ఏంటి సులువు అంటే, ఎవరైనా సరే రాగి చెంబు తీసుకోండి, అంత చెంబు మీ ఓపికను బట్టి, మీరు చేసే వృత్తిని బట్టి, వ్యాపారం చేయొచ్చు, లేదంటే ఒక ఇండస్ట్రీని స్థాపించవచ్చు, లేదంటే ఉద్యోగం చేయొచ్చు, ఇలాగా ఎన్నో రకాలుగా మీరు చేసే ఏ వృత్తి అయితే ఉందో ఆ వృత్తికి సంబంధించి డైలీ ఇన్కమ్మా లేకపోతే నెలకు వచ్చే ఇన్కమ్మా అన్నది మీకు ఉంటుంది. కాబట్టి ఆ చెంత చెంబుని గనక తీసుకుని ఆ చెంబుకి చక్కగా పసుపు రాసి గంధంతో కుంకుమంతో బొట్టు పెట్టి ఎక్కడో అక్కడ, అంటే మీరు ఉత్తర దిశలోనైనా లేదంటే దేవుడు మందిరంలోనైనా సరే ఎక్కడో అక్కడ పెట్టండి. పెట్టుకుని మీరు ఏం చేస్తారంటే, ఏ రోజైనా సరే, ఇప్పుడు వ్యాపారం చేసే వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యాపారం చేయడానికి ప్రతిరోజు ఇంట్లోంచి అడుగు బయటకు పెట్టి సాయంత్రానికి మీకు వ్యాపారం చేసుకుని ఎంతో కొంత మీరు అమౌంట్, అంటే 1000 కావచ్చు, 10000 కావచ్చు, వాళ్ళు చేసే వృత్తిని బట్టి వాళ్ళకు వచ్చే అమౌంట్. ఇప్పుడు సపోజ్ 1000 రూపాయలే వచ్చినాయి అనుకోండి, 1000 రూపాయల్లో 10 రూపాయలు మనం శ్రీనివాసుడికి వేయడానికి ఎంతో ఆనందంతో వేయగలుగుతాం. అదే 10000 వచ్చిందనుకోండి, 100 రూపాయలు మీ ఇష్టం. లేదమ్మా నేను అంత వెయ్యలేను స్వామి అని అనుకుంటే గనక మీరు 1 రూపాయి కానీ లేదంటే 5 రూపాయలు కానీ ఇలాగ ఎంతో కొంత టార్గెట్ పెట్టుకోండి. పెట్టుకుని ప్రతిరోజు ఏదైనా వర్క్ చేసేవాళ్ళు ప్రతిరోజు 1 రూపాయి కానీ 10 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ 50 కానీ 100 కానీ మీరు చేసే మీకు స్వామి ఇచ్చే డబ్బులను బట్టి. కొంతమంది ఏం చేస్తారు, జాబ్ చేస్తారు. జాబ్ చేసిన వాళ్ళకి ఏంటి అంటే నెలకి శాలరీస్ వస్తాయి, అంటే 20000 కావచ్చు, 25000 కావచ్చు, 50 లక్ష ఎన్నైనా సరే ఆ శాలరీ పడంగానే ఫస్ట్ ఏం చేయాలంటే అందులోంచి మనం మీకు ఎంతో కొంత 100 కానీ 50 కానీ డ్రా చేయాలి. ఆ డ్రా చేసిన తర్వాత ఆ తీసుకెళ్ళి రాగి చెంబులో, స్వామి నీ కోసం నేను వేస్తున్నాను, ఇది నేను నీకు సమర్పించుకుంటానని వేసేయాలి. ఇలాగ వేస్తూ వేస్తూ వచ్చిన తర్వాత 6 నెలలకు కావచ్చు లేదంటే 1 సంవత్సరానికి కావచ్చు, మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏ వెంకటేశ్వర స్వామి గుడికైనా లేదు పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామికైనా సరే ఈ ముడుపు పట్టుకెళ్ళి మనం సమర్పించాలి. ఎందుకంటే ఈ సొమ్ము అంతా ఆయనది. ఎందుకు మనం ఇస్తున్నావు అంటే, నాయన కుబేరుడికి నువ్వు అప్పున్నావు కాబట్టి నీకు మాకు అప్పు లేకుండా చేయాలంటే మేము చేసే ప్రతి పనిలోనూ ఇదిగో తులమో పొలమో నీకు ఇచ్చుకుంటున్నాం తండ్రి అనేసి ఒక చక్కటి తెల్లటి క్లాత్ను తీసుకుని ఆ క్లాత్లో వాటర్లో పసుపేసి ఈ క్లాత్ పెట్టి చక్కగా తడిపి నీడ పట్టన ఆరేసి తెల్లారిన తర్వాత మీరు ఎప్పుడైతే ప్రయాణం చేద్దాం అనుకుంటున్నారో అప్పుడు ఈ డబ్బులన్నీ తీసి పసుపు క్లాత్లో పెట్టి కొంచెం కర్పూరం అందులో వేసి చక్కగా మూట కట్టేసి దేవుడి దగ్గర పెట్టి మీరు స్వామికి దీపారాజన ఎలా చేసుకుంటున్నారో చేసుకుని హారతి అన్నీ ఇచ్చి ఈ మూటని చాలా పవిత్రంగా పట్టుకెళ్ళి తిరుపతి వెంకటేశ్వర స్వామి హుండీలో వేసేయాలి. ఇలాగ గనక మీరు చేస్తూ రండి. ఈరోజు 10 రూపాయలు వేసారంటే రేపు ఇంకొంచెం ఎక్కువ ఇస్తాడు, ఇంకొంచెం ఇచ్చాడు అంటే కనుక మీ మనసు ఆనందంతో ఇంకొంచెం 1 రూపాయి ఎక్కువ వేయడానికి చూడండి.
ఈ పరిహారాన్ని పాటిస్తే మనకి అప్పు లేకుండా చాలా చాలా సంతోషంగా ఉంటామండి. సపోజ్ అప్పు ఉండొచ్చు, నేను కాదని అన్నాను, అప్పు ఉంటే ఆ అప్పు సునాయాసంగా తీరిపోయే మార్గం అనేది మనకి వ్యాపార రీత్యా కలగడం అనేది ఉంటుంది. కాబట్టి ఈ పరిహారాన్ని పాటించి సంతోషంగా ఉండాలని స్వామిని వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.